వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు రైతులకు మెరుగైన సేవలు అందించండి. ప్రతిపాడు రైతులకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని ధర్మవరం సొసైటీ చైర్మన్గా ఎన్నికైన చెక్కపల్లి సతిబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్గా ఎన్నికైన సతిబాబును పుష్పగుచ్చాలతో పలువురు అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ సతిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లంపకలోవ బొమ్మంగి సొసైటీ అధ్యక్షులు గొంతిని సురేఖ, కొప్పన గంగారావు, డైరెక్టర్ సారిపల్లి వెంకటరమణ, చెక్కపల్లి నూకరాజు, వైసీపీ నాయకులు రామిశెట్టి చిన్నబాబు, దాట్ల చిట్టిబాబురాజు, మారిశెట్టి శివాకుమార్, బొల్లు సీతారామరాజు, జువ్వల బాబులు, నానిపల్లి చంటి, బొండా సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజారావు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వేదిక వచ్చిన పెద్దలకు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు, సొసైటీ సిబ్బందికి అందరికి కూడా నమస్కారాలు. మరి సత్యబాబు గారు ఈరోజునే ఈ ధర్మవరం సొసైటీకి పర్సన్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి గతంలో మన నాయకుడైనటువంటి కొండలరావు గారు దీనికి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన సడన్గా చనిపోవడంతో ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం మీ అందరూ సూచన మేరకు సత్యబాబు గారికి పేరు సిఫార్సు చేయడం పంపింది. ఇందులో సొసైటీ ఎన్నికలు జరగడానికి ఇంకా టైం ఉంది. సొసైటీ ఎన్నికలు జరగడానికి ముందు ప్రభుత్వం తరఫునే ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ముగ్గురు వ్యక్తుల్ని నామినేట్ చేయొచ్చు. ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని సొసైటీ అధ్యక్షులుగా తాత్కాలిక ప్రాతిపదికన నామినేట్ చేస్తారు. అలాగే గతంలో మన రాజారావు గారు, మన వెంకట్రావు గారు, కొండలరావు ఉండేవారు. కొండలరావు చనిపోయిన తర్వాత ఆ ఖాళీని తాత్కాలిక భర్తీ కోసం రాజారావు గారికి తాత్కాలికంగా ఛార్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత సత్యబాబు గారిని కమిటీలు వేసిన తర్వాత కొండలరావు గారి స్థానంలో సత్యబాబు గారికి ఆ ప్రెసిడెంట్గా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన మీదట సత్యబాబు గారు ఈ రోజు నుంచి కూడా సొసైటీ అధ్యక్షులుగా కొనసాగుతారు. వారితో పాటు రాజారావు గారు, అలాగే వెంకట్రావు కూడా మెంబర్లుగా కొనసాగుతారు. మనందరం కలిసి వారి యొక్క ఈ సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ సొసైటీకి మీ ముగ్గురు కూడా చక్కగా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరినైతే సొసైటీ అధ్యక్షులుగా నిలబెడతామో వాళ్ళ విజయానికి ఈ కమిటీ అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇప్పుడే నూతనంగా ఎన్నికైనటువంటి సత్యబాబు గారికి మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఇచ్చినందుకు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, అలాగే నేను సపోర్ట్ చేసిన నాయకులు, గ్రామ నాయకులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాకు అప్పచెప్పిన ఈ కార్యక్రమాన్ని మా కమిటీ మెంబర్లని, ఇంకా బాడీని అందరినీ కలుపుకుని మన గ్రామానికి, ఈ కొండ చుట్టుపక్కల రైతులకి అందరికీ మేలు చేసే విధంగా నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరి సమక్షంలో నేను తెలియపడుతూ మీ అందరికీ